ఏపీలో మరో భారీ యుద్ధానికి తెర లేవబోతోందా అన్నట్టుగా తయారైంది ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు. ఎందుకంటే నిమ్మగడ్డకు ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ చాలా తారాస్థాయికి చేరిపోయింది. అది ఎలా ఉంది ఏంటి అనే విషయాలు మాత్రం ప్రతి ఒక్కరికి కూలంకుషంగా తెలుసుకునేటటువంటి పరిస్థితులు ఏర్పరిచారు అటు ప్రభుత్వము ఇటు నిమ్మగడ్డ. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో పెట్టి చూసే నిమ్మగడ్డ దాన్ని ఎక్స్ప్లోర్ చేస్తూ ప్రతి విషయానికి కోర్టుకెక్కుతూ కోర్టుల ద్వారా సాధించుకోవాలని చాలా ప్రయత్నాలు చేశారు. అయితే ప్రస్తుతమైతే తిరుపతిలో జరగబోతున్న స్థానిక పోరుకు నిమ్మగడ్డకు లింక్ ఉన్నట్లుగా తెలుస్తోంది. మరి అదేంటో దానికి సంబంధించిన వివరాలేంటో పూర్తిగా చూద్దాం. ఏపీలో గత ఏడాది కరోనా కారణంగా వాయిదా పడిన స్థానిక సంస్థల ఎన్నికలను తిరిగి నిర్వహించే విషయంలో సీఎం జగన్ భారీ స్కెచ్ సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఫిబ్రవరిలో స్థానిక ఎన్నికల నిర్వహణకు కరోనా సెకండ్ వేవ్, బ్రిటన్ వైరస్ వ్యాప్తి, వ్యాక్సిన్ పంపిణీ పేరుతో సవాలక్ష కారణాలు వెతికైనా హైకోర్టు ఆదేశాల ప్రకారం అవేవి ఫలించలేదు. అయితే మార్చిలో నిమ్మగడ్డ రిటైర్మెంట్ తర్వాత ఏప్రిల్ మే నెలల్లో స్థానిక పోరు జరిపేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇదే విషయాన్నైతే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తాజాగా వెల్లడించారు. అయితే నిమ్మగడ్డ స్థానంలో ప్రభుత్వానికి విశ్వసనీయమైన అధికారిని ఎన్నికల కమిషనర్ గా నియమించబోతున్నారు. ఏపీలో కరోనా కారణంగా గత ఏడాది వాయిదా పడిన స్థానిక ఎన్నికల నిర్వహణ విషయంలో ప్రభుత్వానికి ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు మధ్య ప్రచ్ఛన్న యుద్ధం సాగుతూనే ఉంది. నిమ్మగడ్డ హయాంలో స్థానిక ఎన్నికలు జరిగితే తమకెట్టి పరిస్థితుల్లోనూ న్యాయం జరగదు అనే నిర్ణయానికి వచ్చేసిన ప్రభుత్వం ఎలాగైనా వీటిని అడ్డుకోవాలని శతవిధాలా ప్రయత్నాలు చేసింది. దీంతో గత ఏడాది ఎన్నికలు లేకుండానే ముగిసిపోయింది. ఇప్పుడు ఫిబ్రవరిలో పంచాయతీ పోరు నిర్వహణకు నిమ్మగడ్డ చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకునేందుకు కరోనా సెకండ్ వేవ్, వ్యాక్సిన్ పంపిణీ పేరుతో అడ్డుకోవాలని తీవ్రంగా ప్రయత్నించింది. అయినా కుదరలేదు. దీంతో పంచాయతీ పోరు ఖాయమైపోయింది. గత ఏడాది మార్చి నెలలో కరోనా కారణంగా వాయిదా పడిన స్థానిక పోరును సరిగ్గా ఏడాది పూర్తయ్యాక నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ ఏడాది మార్చి నాటికి స్థానిక ఎన్నికలు వాయిదా పడి ఏడాది పూర్తవుతుంది. అదే సమయంలో ఎన్నికల కమిషనర్ గా ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీ కాలం ఈ ఏడాది మార్చితో పూర్తవుతుంది. దీంతో ఆయన ఇలా వెళ్లిపోగానే అలా కొత్త కమిషనర్ ను నియమించి ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసుకుంటోంది. ఇదే విషయాన్ని తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పార్టీ శ్రేణులకు వెల్లడించారు. తిరుపతి ఉప ఎన్నిక పూర్తి కాగానే స్థానిక పోరుకు వెళ్లాలని భావిస్తున్నట్లుగా శ్రీకాకుళంలో సాయిరెడ్డి వెల్లడించారు. దీంతో సీఎం జగన్ దీనికి పక్కా స్కెచ్ రెడీ చేసి పెట్టినట్లుగా కనిపిస్తోంది. తిరుపతి లోక్సభ స్థానానికి సిట్టింగ్ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ మరణంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇక్కడ ఉప ఎన్నిక కోసం ఎన్నికల సంఘం త్వరలోనే షెడ్యూల్ విడుదల చేయనుంది. మరో రెండు నెలల్లో ఉప ఎన్నిక పూర్తి కావాల్సి ఉంది. ఇక్కడ విజయంపై వైసీపీ ధీమాగా ఉంది. సిట్టింగ్ స్థానం కావడంతో పాటు రాష్ట్రంలో తాజా పరిస్థితులు తమకు అనుకూలంగా ఉన్నాయని వైసీపీ భావిస్తోంది. దీంతో ఉప ఎన్నికల్లో గెలిచి ప్రజల మద్దతు తమకే ఉందని చాటుకుని స్థానిక పోరుకు వెళ్లేందుకు వైసీపీ సన్నాహాలు చేసుకుంటోంది. కాబట్టి తిరుపతి ఉప ఎన్నిక ఫలితం రాగానే స్థానిక సంస్థల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఏపీలో ఎన్నికల కమిషనర్ గా ఉన్న నిమ్మగడ్డ రమేష్ పదవీ కాలం ఈ ఏడాది మార్చి నెలతో పూర్తవుతుంది. ఆయన పదవీ విరమణ చేయగానే ప్రభుత్వానికి తమకు నచ్చిన వారిని ఈసీగా నియమించుకునే అధికారం ఉంది. దీంతో నిమ్మగడ్డ స్థానంలో మరో విశ్వసనీయమైన అధికారిని నియమించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా సీఎస్ గా పదవీ విరమణ చేసిన నీలం సాహ్నిని ఎన్నికల కమిషనర్ గా నియమించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. నిమ్మగడ్డ పదవీ కాలం ముగియకపోవడం, ఆమె పదవీ కాలం ముగియడంతో తాత్కాలిక ఏర్పాటుగా ఆమెకు సీఎం ముఖ్య సలహాదారుగా నియమించారు. నిమ్మగడ్డ రిటైర్ కాగానే ఈసీ బాధ్యతను ఆమెకు అప్పగించనున్నారు. తనను నమ్మిన వారిని, తనను నమ్ముకున్న వారిని జగన్ ఎప్పుడూ వదిలిపెట్టడు అనడానికి ఈ విషయం మరొక నిదర్శనంగా నిలుస్తుంది. నిజంగా నీలం సాహ్ని ఎన్నికల కమిషనర్ గా నియమించబడితే కనుక ఆ మాట నిజమేనని మరొకసారి ప్రూవ్ అవుతోంది. మరి ఏం జరుగుతుందో వెయిట్ చేసి చూద్దాం.